ఇతన్ని 2009లో నేను ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సైబరాబాద్ ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. అప్పుడు ఫ్రీక్వెంట్గా సీరియల్గా 6-7 అఫెన్సెస్ జరిగిండే. నార్సింగి, కూకట్పల్లి, రాయదుర్గం, తర్వాత తూప్రాన్, ఇట్లా 2008 అండ్ 2009లో జరిగిన కేసెస్లో ఇతన్ని ఇంచుమించు అప్పుడు మా దగ్గర మాధవ్ రెడ్డి అని ఒక కానిస్టేబుల్ ఉండే, తర్వాత టీవీ రావు అండ్ మల్లికార్జున్ అతను కూడా అప్పుడు కానిస్టేబుల్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళు బాగా వర్క్ చేసి ఇతను ఒక 20-25 డేస్ పనిచేసి పట్టుకోవడం జరిగింది. అప్పుడు పట్టుకున్నప్పుడు ఆ కూకట్పల్లిలో ఒక 2 కేసులు, తర్వాత నార్సింగిలో ఒక కేసు, నర్సాపూర్ దగ్గర ఇదేంది తూప్రాన్లో ఒక కేసు, రాయదుర్గంలో ఒక కేసు, తర్వాత ఇంకొక కేసు, మొత్తం 6 కేసెస్ అప్పుడు ఇతను కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ 6 కేసెస్లో ప్రాపర్టీ కూడా కొంత రికవర్ చేశాము మేము. అప్పుడు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి ఆ డెడ్ బాడీ ఒకటి రికవర్ చేసి ఆ కేసులో నార్సింగి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందులో ఒకటి లైఫ్ కన్విక్షన్ వచ్చింది. తర్వాత కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇతన్ని. ఆ కేసులో కూడా లైఫ్ కన్విక్షన్ రావడం జరిగింది. ఆ 2 కేసులు వచ్చిన తర్వాత ఇతను ఇండివిజువల్గా ఓన్గా హైకోర్టుకు అప్పీల్ చేసుకోవడం వలన హైకోర్టు నుంచి 2018లో రిలీజ్ కావడం జరిగింది. అక్కడి నుంచి సబ్సిక్వెంట్ రిలీజ్ అయినాక కూడా మళ్ళీ అరెస్ట్ కాబడ్డాడు పటాన్చెరువు పోలీస్ స్టేషన్ నుంచి. తర్వాత మొన్న రీసెంట్గా 7th మంత్లో జైలు నుంచి రిలీజ్ అయినాక మళ్ళీ ఈ 2 కేసులు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.